హాయ్ బ్రో. హలో బ్రదర్, మైసెల్ఫ్ కేదార్నాథ్ స్వామి. ఐ యామ్ ఎ ప్రొఫెషనల్ మోడల్ అండ్ యాక్టర్. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసినా బ్రో. ఎలా అనిపిస్తుంది? ఒక మాస్ లుక్ ఉంది, పుష్ప 1 కన్నా సూపర్ గా ఉంది. ఒకటి చెప్పాలనుకుంటే పుష్ప అదరగొట్టేస్తుంది. అంతే. ఎంత రావచ్చు అంటారు కలెక్షన్స్? ఒక 500 crores ఐ థింక్. 500 crores అంటే ఇప్పుడు కాంట్రవర్సీ జరుగుతుంది కదా, దాని అంటే పవన్ కళ్యాణ్ అండ్ ఈ వీళ్ళ ఇద్దరి నుంచి జరుగుతుంది కదా, దానివల్ల దానికి సపరేట్ పెడితే అంటే వాళ్ళ ఫ్యాన్స్ చూడకుండా, అంటే పుష్ప వన్ ఎలా అప్పుడు కాంట్రవర్సీ లేకుండే, ఇప్పుడు ఎలా అయింది అంటే వీళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ అయినందుకు వాళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళకి అపోజ్ చేస్తారు కదా, దట్ మేబీ ఎఫెక్ట్ టు ది పుష్ప 2 అనుకుంటున్నాను. మరి అల్లు అర్జున్ గారు అసలు ఫ్యాన్సే లేరు అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ కూడా సరిపోడు అని చెప్పేసి బయట అంటున్నారు వాళ్ళు. మీరే అలా చెప్పలేము, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకే ఉంటారు. కానీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఏంటి అంటే, యాజ్ అ తెలుగు ఫిలిం అనుకొని కొందరు చూస్తారు, యాజ్ అ ఫ్యాన్ అనుకొని కొందరు చూస్తారు, లేదా తెలుగు ఫిలిం ముందుకు వెళ్ళాలి అని కొందరు చూస్తారు. ఇప్పుడు పుష్ప 1 ఏం కాంట్రవర్సీ లేకుండే అప్పుడు ఏమైంది అనుకుంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఇద్దరు కలిసి చూసినారు ఫిలిం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్యాన్ అపోజ్ ది దిస్ ఫిలిం అనుకొని నేను చెప్తున్నాను. బిజినెస్సే 1000 crores దాటిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళ థింకింగ్ లెవెల్ వేరేగా ఉంటుంది. అంటే దానికన్నా బెనిఫిట్ అంటున్నాను నేను, 1000 crores ఉంది ప్రజెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి వీళ్ళ ఫ్యాన్స్ నుంచి బెనిఫిట్ అవుతుంది కదా, దాని పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్తున్నా, ఒక 500 crores మినిమం 2 అలా వెళ్ళొచ్చు అనేసి. సో ఓవరాల్గా పుష్ప 2 మీకు బాగా నచ్చింది ఇలాగే? పుష్ప 1 నచ్చింది, అదే ఉంది కదా తగ్గేదేలే అనేసి, అదే డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసాం బ్రో. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏం నచ్చలేదు అంటే, ఇది బీజిఎం అవన్నీ బాగున్నది, ఇంకా యాక్టింగ్ కూడా బాగుంది. మరి చూడాలి అల్లు అర్జున్ది. కొత్త కనబడ్డాయి మళ్ళీ. ఇంకా ఏంటి అని అంటే, ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ అయింది కదా, చూడాలి సార్ ఎలా ఉంటుందో. ఫైర్ అయింది అంటారు, అవుతుందని ఆశిస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను రిలీజ్ చేయను అంటున్నారు కదా. అలా ఏం ఉండదు బ్రో, సినిమాటి ఒక్కటి సినిమా టైంకి వచ్చేసరికి అన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకంటే అట్ ది లాస్ట్ పాయింట్ అందరూ సినిమా రిలీజ్ అవ్వాలనే చూస్తారు కదా. రిలీజ్ అవ్వాలని అనుకుంటున్నారు, బట్ ఆంధ్రాలో మాత్రం అసలు ప్రీమియర్స్ కూడా ఇవ్వము, థియేటర్లు తగ్గిస్తాం అన్నట్లు మాట్లాడుతున్నారు కదా. లేదు బ్రో, ఆల్రెడీ హయ్యెస్ట్ థియేటర్స్ వచ్చాయి కదా పుష్ప 2, ఇంకా థియేటర్లు ఇంకేం తగ్గిస్తారు? ప్రీమియర్ తగ్గిస్తా అంటారు, ప్రీమియర్ ఇవ్వను అంటున్నారు కదా. లేదు వస్తాయని ఆశిస్తున్నాం ఏదైనా. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు అల్లు అర్జున్ గారికి ఏంటి, ఎందుకు ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది అనుకుంటున్నారు? ఐ డోంట్ నో బ్రో, అంత తెలియదు బ్రో. అంటే మేబీ ఎలక్షన్స్ వల్ల ఏమో, అప్పుడు వాటి వల్ల ఏమో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది పర్సనల్ అయిపోతుంది. అది పర్సనలే గానీ అందరూ చాలా ఇదిగా తీసుకుంటున్నారు. ఫైనల్ గా వాళ్ళు బాగానే ఉంటారు. ఓవరాల్గా ఒక డైలాగ్ చెప్తారా మరి పుష్ప 2 నుంచి? ఏంటి ఒక డైలాగ్ చెప్పండి. ఏముంటదే ఫేమస్ తగ్గేదే లే. సరే లాస్ట్ పాయింట్ అందరూ ఒకటే అన్నారు కదా, మరి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. దాని గురించి అవుతారు బ్రో, హిట్ కొట్టే హిట్ కొట్టాక వస్తారంట. హిట్ కొట్టాక అందరూ వస్తారు. హిట్ కొట్టాక ఎవరైనా వస్తారు కదా, ఫ్యామిలీ అంటే ముందు నిలబడాలి కదా. ఎవరైనా వస్తారు, మరి అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీ టైంకి వెళ్ళలేదు కదా, మరి ఉంటది. సపోర్ట్ చేశారు చాలా సైమ్ సో ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, అదే ఒక్కసారి సరిపోతుంది కదా. ఎవరికి సపోర్ట్ చేస్తావు? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్? ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఐ విల్ విష్ పుష్ప 2 విల్ బి బ్లాస్ట్. అదే ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు బాగుంటారు కదా, సో మరి మీరు ఆన్సర్ కూడా ఇవ్వండి బ్రో. చెప్పండి, ఇప్పుడు బావ బామ్మర్ది అని పిలుచుకుంటారు కదా, బావగా ఫ్యాన్స్ మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా మరి బామ్మర్ది? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా ఇస్తాం. ఏదంటే సినిమానే లవ్ చేస్తాం, అంటే ఫ్యాన్స్ ఉంటాం బట్ సినిమాని కూడా లవ్ చేస్తాం అట్ ది సేమ్ పాయింట్. సో ఇది ఖచ్చితంగా పుష్ప 2 అయితే వెళ్తాం, హిట్ చేద్దాం. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్.
పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూశాను. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించండి. మిక్స్డ్ ఎమోషన్స్. అక్కడ హీరో హీరోయిజం గానీ, విలన్ది విలనిజం గానీ, మళ్ళీ వాళ్ళ ఇద్దరు రొమాన్స్ హీరో హీరోయిన్ ది, మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్స్, అవన్నీ కొంచెం బాగా అనిపించింది. అందులో ఆ హీరో గడ్డాని ఇలా అంటా ఉంటాడు కదా, దీంట్లో ట్రైలర్ మనకి హీరోని కాళ్ళతో అనిపించింది కదా, ఆ క్యూట్నెస్ చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రొమాన్స్ అది చూపిస్తా అని చెప్పేసి. సో దీంట్లో ఏంటంటే అతను ఓన్ గా చేసుకున్నాడు కదా వన్ లో, అతనికి అనిపించింది దీంట్లో మేబీ రష్మిక చెప్పేది యాజ్ ఏ భార్యగా అవన్నీ పాటించి ఫాలో అవుతాడని అనిపిస్తుంది. బయట కాంట్రవర్సీ కూడా జరుగుతుంది కదా, దాని గురించి ఏమైనా అడిగిందా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్? అది వాళ్ళ వ్యక్తిగతం అండి. అతను ఏదో నార్మల్ గా వెళ్ళాడు, కావాలని ప్రచారం చేయడానికి వెళ్ళలేదు. సో చూడడానికి ఫ్యాన్స్ వచ్చారు, చేయి ఊపారు అంతే. దాన్ని కావాలని మీడియేటర్స్ కొందరు ఈ ఫ్యాన్ వార్స్ అలా ఇలా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు, కానీ అదంతా ఏం లేదు. మళ్ళీ వాళ్ళు ఒకటే ఉంటారు, ఎంతైనా మామ అల్లుడే కదా. కంపారిజన్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ అసలు ఫ్యాన్స్ లేరు అని చెప్పేసి బయట. ఫ్యాన్స్ లేదే ఇంత ఉంటదండి. నేను కొన్ని రోజులు నార్త్ ఇండియాలో ఉన్నాను, నేను మహారాష్ట్ర ఏరియాలో. అక్కడ జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా మూవీ టాపిక్ వచ్చింది అనుకోండి, ఫేవరెట్ ఎవరంటే అల్లు అర్జున్ అని చెప్తారు. అక్కడ పుష్ప ఆడడానికి కూడా కారణము వాళ్ళకి పుష్ప కంటే ముందే అల్లు అర్జున్ తెలుసు, సో నువ్వు ఫేవరెట్ ఎవరైనా అడిగితే సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ అల్లు అర్జున్ పేరే చెప్తారు, దాని తర్వాతనే ఎవరైనా పేరు చెప్తారు. సో అది అతనికి ఫాలోయింగ్ ఉంది. మీరు మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా చూసారు కదా, ఎంత మంది ఫ్యాన్స్, అదేదో మన తెలుగు స్టేట్ లో జరిగినట్టు పైకి ఎక్కి చూడడము. అవన్నీ ఊకే డబ్బులు ఇస్తేనో ఏదో చేస్తున్నో రారు, అభిమానం ఉంది కాబట్టి వచ్చారు వాళ్ళు. ఫ్యాన్ వార్ అనేది అది తెలుగులో వాళ్ళు చేస్తారండి, తెలుగు వాళ్ళు చేయరు. యాజ్ ఏ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ TFI బానిసన్ నేను, ప్రతి మూవీ చూస్తాను. నా ఫేవరెట్ హీరో వచ్చేసి ప్రభాస్. బట్ అలా అని చెప్పి ఒక హీరోని కించపరచడం అలాంటి ఏమి ఉండదు. ఎవరికైనా మిస్టేక్స్ ఉంటాయి, అలా అని చెప్పి దాన్ని పట్టుకొని ఉంటే ఇప్పుడు నవ్వుతారండి, ఒక హ్యాపీనెస్ ఒక లెవెల్లో ఉంటుంది. అల్లు అర్జున్ గారు పాపం ఒక ఈవెంట్కి వెళ్ళి నవ్వుతే దాన్ని ఎంత లట్రో చేశారు, అది అవసరమే లేదు అది. బట్ వాళ్ళు అలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి అంత ఫేమ్ వస్తుంది, అది మర్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు పుష్ప 2 బాగాలేదు అది ఇదని చెప్పి ఇప్పుడు ట్రోల్ చేసినా కానీ అది ఒక ప్రమోషన్ అది, ఎందుకంటే ఒక రకంగా మనం చూస్తాం, అరే అవునా ఇంతలా ఉంది అది, సరే తెలుసుకుందాం పద మూవీకి వెళ్దాము అన్న రేంజ్ లోనే వస్తుంది అది, అంతే. గుడ్ వే ఆర్ బ్యాడ్ వే వాళ్ళకి ప్రమోషన్ అయిపోతుంది. ఎన్ని కోట్లు రావచ్చు అంటారు? ప్రీ రిలీజ్ బిజినెస్ మస్తు జరిగింది. అవునట, నియర్లీ 1000 crores వరకు జరిగింది అంటున్నారు. మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్ లో ఉందండి. ఈజీగా ఫస్ట్ డే అయితే 200 crores వస్తుంది అని నేను అనుకుంటున్నా పర్సనల్ గా. సో అది చూడాలి. ఒక డైలాగ్ పుష్ప 2 నుంచి నీ అవ్వ తగ్గదేలే, ఎవడొస్తాడో చూసుకుందాం. థ్యాంక్ యూ.